బీవీ నరసరాజు గారు ఒక మంచి రచయిత, సీనియర్ రచయిత, పాత సినిమాలు గొప్ప గొప్ప సినిమాలు రాసినటువంటి రచయిత. ఆయన మాటల రచయితే కానీ పాటల రచయిత కాదు. ఆయన ఎంత గొప్ప మాటల రచయిత అంటే, గొల్లపూడి మారుతిరావు గారు ఒక గొప్ప మాట చెప్పారు ఆయన గురించి. ఏమనంటే, వీఆర్ ఆల్ రైటర్స్, ఈజ్ ఏ రైటర్ ఫర్ రైటర్స్ అని చెప్పాడు. అంత గొప్ప రచయిత అన్నమాట డివి నరసన్ గారు. ఆయన ఆపద్ధర్మంగా ఒక పాట రాయాల్సి వచ్చింది. ఆయన పాట రాశాడు. పాట రాస్తే ఆ రికార్డింగ్ అవుతూ ఉంది. అక్కడికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వచ్చారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు వస్తే నరసరాజు గారు వెళ్ళి నమస్కారం చేసి, రండి కూర్చోండి అని చెప్పి, నేను చాలా పొరపాటు చేశానండి అని అన్నాడు. ఏంటో పొరపాటు అంటే, ఒక పాట రాయాల్సి వచ్చిందండి, ఆ పాట రికార్డింగ్ అని చెప్పారు. కృష్ణశాస్త్రి గారు కొన్ని ఎలా జరగాలో అలా జరుగుతాయని స్క్రిప్టింగ్ పాడ మీద రాశాడు. అప్పటికి ఆయనకు వాయిస్ పోయింది కాబట్టి. సరే శాస్త్రి గారు చాలానాళ్ళకి కలిశారు, సాంగ్ అయిపోయిన వెంటనే మీరు మా ఇంటికి రావాలి, ప్రతిసారి వస్తానని ఎగ్గొడుతున్నారు కాబట్టి వాళ్ళ మా ఇంటికి వచ్చి మా ఇంట్లో భోంచేసి వెళ్ళాలి మీరు అని బలవంతంగా చెప్పి ఇంటికి లాక్కెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళ అమ్మాయి వచ్చింది. వాళ్ళ అమ్మాయి వచ్చి, అమ్మ మజ్జిగ తీసుకురా, గ్లాసు మజ్జిగ తీసుకురా. శాస్త్రి గారు వచ్చారంటే అమ్మాయి మజ్జిగ తీసుకొచ్చింది. తీసుకొచ్చి శాస్త్రి గారికి ఇచ్చింది. మా అమ్మాయి అండి, పేరు కవిత, చిన్నప్పుడు మీరు చూశారు ఆ కవిత, ఈ కవిత అని డివి నరసరాజు కృష్ణశాస్త్రి గారికి పరిచయం చేశారు. అప్పుడు కృష్ణశాస్త్రి గారు స్క్రిబ్లింగ్ ప్యాడ్ మీద రాశారు. ఏమని రాశారంటే, మీరు మాటల రచయిత కానీ పాట రాసి ఒక పొరపాటు చేశారు. తర్వాత మీరు మాటలు రాశారు కానీ ఎప్పుడు కవితలు రాయలేదు, కానీ మీ అమ్మాయికి కవిత అని పేరు పెట్టారు, అది మీరు చేసిన రెండో తప్పు. రెండో తప్పు, మీ అమ్మాయికి నాటిక అని పేరు పెడితే కరెక్ట్గా సూట్ అయ్యేది అని రాశాడు ఆయన. అంటే ఈయన మాటలు రాస్తాడు కదా, అందుకోసం నాటికలో మాటలు ఉంటాయి కాబట్టి అది మీరు అమ్మాయికి కవిత బదులు నాటికను రాసి చెప్తే బాగుండేది అని చమత్కరించారు కృష్ణశాస్త్రి గారు. నాటిక అనే టాపిక్ వచ్చింది కాబట్టి శ్రీశ్రీ గారు ఒక ఇంటికి వెళ్ళారు. ఒక ఇంటికి వెళితే ఆ ఇంట్లో ఒక ఆయన అడిగాడు, సార్ మీరు ఎప్పుడైనా సరే ఒక నాటిక రాయాలండి అని అన్నాడు. అంటే శ్రీశ్రీ గారు ఎప్పుడు కవితలు పద్యాలే రాస్తారు కదా, మీరు ఒక మంచి నాటిక రాయాలండి అన్నాడు. అప్పుడు శ్రీశ్రీ గారు ఏమన్నారు తెలుసా, రాస్తాను ఏ నాటికైనా, నాటిక రాస్తాను. రెండు అద్దాలు వచ్చాయి కదా సార్. తర్వాత ఆ ఇంటికి మరొకసారి వెళితే ఆ ఇంట్లో వాళ్ళ ఆవిడేమో ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట శ్రీశ్రీ గారు ఆ ఇంటికి, వాళ్ళ ఆవిడేమో అట్లే వేస్తుంది. శ్రీశ్రీ గారు శ్రీశ్రీ గారు వచ్చారు. శ్రీశ్రీ గారు రంగానే ఆవిడ అంది, శ్రీశ్రీ గారు అట్లు తింటారా అని అడిగింది. ఈయన ఏమన్నాడు, అట్లే అన్నాడు శ్రీశ్రీ గారు. అలాగే అని చెప్పడం, ఆవిడ అట్లా అంది, అట్లే అట్లే అని. శ్రీశ్రీ గారి చమక్కులు చాలా స్పాంటేనియస్గా చాలా గొప్పగా చమక్కులు ఉన్నాయి. శ్రీశ్రీ గారు అన్నారు, ఆయన విప్లవ రచయిత కదా శ్రీశ్రీ గారు, నేను కవిని, కవి అనేవాడు కష్టజీవికి అటు ఇటు ఉంటాడు అన్నాడు. కష్టజీవి అంటే ముందు అక్షం క, చివరి అక్షం వి, అది కష్టజీవికి అటు ఇటు ఉంటాను అన్నాడు శ్రీశ్రీ. చాలా మంచి అర్థం వచ్చింది, చాలా గొప్ప అర్థం. అవును సార్, చాలా గొప్ప అర్థం. ఇదొక మంచి సందర్భం. ఎస్వి రంగారావు గారు సంపూర్ణ రామాయణంలో రావణాసురుడు వేషం వేశారు. చంద్రకళ్ళేమో సీత వేషం వేసింది. సీత వనవాసం సీన్ తీస్తున్నారు బాపు గారు. ఆ సినిమాకి నేను పనిచేశాను. చంద్రకళ దగ్గరికి రంగారావు గారు శృంగార పురుషుడు గెటప్ వేసుకుని సీత దగ్గరికి వస్తాడు. సీత దగ్గరకు వచ్చి రంగారావు గారు, సీత సుందరి యవ్వనం సెలయేరు లాంటిది, ఆ సెలయేరులో ప్రవహించే నీరు ముందుకు పోయిన మీరు తిరిగి వెనక్కి రాదు, అలాగే యవ్వనం కూడా యవ్వనంలోనే అనుభవించాలి, ఆ యవ్వనం తిరిగి రాదు, కాబట్టి సుందరి నన్ను అనుగ్రహించు అది ఇదని ఆయన స్టైల్లో డైలాగ్ చెప్తాడు. అప్పుడు సీత వేషంలో ఉన్న చంద్రకళ ఒక గడ్డిపూసను తీసుకుని
ఆ గడ్డిపోచతో మాట్లాడుతుంటుంది. బాపు గారు చాలా అద్భుతంగా తీశారు ఆ షాట్. ఆ గడ్డిపోచ ఫోకస్లో ఉంటుంది, గడ్డిపోచను అవుట్ ఫోకస్ చేస్తే సీత కనిపిస్తుంది. అప్పుడు సీత ఆ గడ్డిపోచతో డైలాగ్ చెప్తుంది, అంటే రంగారావు గారిని గడ్డిపోచతో సమానంగా చూసి చెప్తుంది అనమాట డైలాగ్. ఏమని తెలుసా, రంగారావు గారు శృంగారంగా డైలాగ్ చెప్పాడు కదా, ఈవిడేం చెప్తుందంటే మూర్ఖుడా, మూర్ఖుడికి మోక్షంలాగే నేను నీకు లభ్యం కాను అని డైలాగ్ చెప్పాలి. ఆ డైలాగ్ చెప్పడంలో ఏమైంది, మూర్ఖుడా అనబోయి మూకుడా అంది, మూకుడా అని సారీ అంకుల్ అని అంది. అనేసరికి రంగారావు గారు నెవర్ మైండ్ సీత కమాల్ కార్యాన్ అని ఆయన కూడా ఇంగ్లీష్లో అన్నాడు. చంద్రకళ చెన్నైలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంది, తెలుగు అంత స్పష్టంగా రాదు, మూర్ఖుడా అనబోయి మూకుడా అంది అని సారీ అంకుల్ అన్న, నెవర్ మైండ్ సీత కమాల్ కార్యాన్ అని అన్నాడు. ఇదంతా రికార్డ్ అయిపోయేసరికి ఇంతలోకి వాలి గారు అని ఆర్ట్ డైరెక్టర్, చాలా సీనియర్ ఆర్ట్ డైరెక్టర్, యశ్వరం గారు ఫ్రెండ్, ఆయన పరిగెత్తుకొచ్చి ఏమయ్యా నువ్వు తెలుగు రావణాసురుడువా ఇంగ్లీష్ రావణాసురుడువా అని దాబాయించాడు. అనేసరికి రంగారావు గారు రే భాష ఏదైనా దేశంలో ప్రపంచంలో ఏకైక రావణాసురుడు ఒక్కడే యశ్వర్ అని అన్నాడు. ఓ సెట్లో నవ్వులే నవ్వులు చాలా బాగుంది సార్. అసలు రంగారావు గారిని తలుచుకుంటే అసలు త్రింశత్ కోటి దేవతలతో త్రికాల పాదాభివందనం చేయించుకున్న ఈ రావణాసురుడు ఒక్క మానవ మాతృని చరణపై వాలుట అసంభవం అని డైలాగ్ చెప్తా ఉంటే అసలు థియేటర్లో చర్మలో మళ్ళీ ఎగ్గుపడిస్తాయి అన్నమాట. రంగారావు గారు అంత గొప్ప నటుడు. ఆ రంగారావు గారి గురించి గుమ్మడి గారు చాలా గొప్ప వ్యాఖ్యానం చేశారు. ఏమనంటే రంగారావు గారు మన తెలుగు సినిమాలలో పుట్టడం మన అదృష్టం, ఆయన దురదృష్టం అన్నాడు. అంటే జకర్తా ఫిలిం ఫెస్టివల్లో ఆయనకి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది కదా ఈశ్వరం గారావు గారికి, నర్తనశాలలో చేసినటువంటి పాత్రకి. అటువంటి గొప్ప నటుడు, ఆ పర్సనాలిటీ, అసలు ఆ గెటప్ వేసుకొని ఆయన వస్తూ ఉంటే నడుస్తూ ఉంటే ఆ రాజసమే వేరు. అంటే ఆయన అలా రావణాసుడిగాను సెట్ అయ్యారు, మళ్ళీ ఒక మధ్యతరగతి మనిషిగా కొన్ని సినిమాల్లో చూడండి సార్, అలా కూడా అలాగే ఉండేవారు. పండెంటి కాపురం అది సార్ ఆ సినిమా, నలుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడైనా పెద్దరికం ఆ మధ్యతరగతి మనిషి అంటే ఇలాగే ఉంటారు అన్నట్టు ఉండేది. నిజంగా రావణాసుడు వేషం చూస్తే అమ్మో రావణాసుడు అంటే ఇలాగే ఉంటాడు, ప్రతి క్యారెక్టర్ కి అంటే ఎగ్జాంపుల్ ఇంకా అలాగే ఉంటారు అనుకునేది. తర్వాత పండంటి కాపురంలో ఒక బిడ్డ చనిపోతే అప్పుడు ఆ బిడ్డని అక్కడ పెట్టి పాట పడతాడు, బాబు వినరా అని నేను ఒట్లో బట్టు వేస్తున్నానరా అని చెప్పి అక్కడ అంత మనిషి కళ్ళ మట్టి నీళ్లు పెడుతుంటే అసలు థియేటర్ నుండి కుర్చీలన్నీ తడిసిపోయాయి అన్నమాట. అంత భావగర్భితంగా చూస్తే మన హృదయం కూడా చాలా ద్రవించింది. మహానటులు మనకున్న మహానటులు గొప్ప నటులు ఆయన ఒకడు. వేటూరి సుందరరామూర్తి గారు బాగా ప్రస్తుతించేటటువంటి కవి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు చాలా గొప్ప గొప్ప పాటలు రాశారు. ఆయన పాటలు అంటే వేటూరు గారికి చాలా ఇష్టం. అటువంటి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి. ఒక యువరచయిత వచ్చి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి దగ్గర శిష్యుడు అనుకోండి, సార్ నేను ఒక కథ రాశానండి, మీరు ఆ కథ విని అభిప్రాయం చెప్పాలండి అని అన్నాడు. నేను నాకు ఇప్పుడు కుదరదు కానీ మధ్యాహ్నం భోంచేసిన తర్వాత నేను కుర్చీలో చేరబడతాను కదా, అప్పుడు వచ్చి కథ చెప్పు నేషన్గా వింటాను అని అన్నాడు. ఆ నెక్స్ట్ డే అలాగే ఆ మధ్యాహ్నం వెళ్ళాడు ఆ రచయిత. మల్లాది రామకృష్ణ గారు చక్కగా భోంచేసి ఈజీ చైర్లో కూర్చున్నారు, చేరబడ్డారు. చేరబడ్డ తర్వాత చదవరా నీ కథ అని అన్నాడు. అంటే ఈయన చదువుతూ ఉన్నాడు, చదువుతూ ఉంటే ఆయన వింటా ఉన్నాడు. కాసేపటికి ఆయన గొరక వినిపిస్తుంది, రామకృష్ణ శాస్త్రి గొరక వినిపిస్తుంది. ఈ రచయిత ఆయన్ని కాస్త తట్టి లేపి గురువుగారు కథ విని అభిప్రాయం చెప్పమంటే గొరక పెడుతున్నారంటే గురువుగారు అని అడిగాడు. అనంటే ఒరే
అది నా అభిప్రాయంగా తీసుకోరా అన్నాడు. గురకనే అభిప్రాయంగా తీసుకోరా అని అన్నాడు. అలాగా తర్వాత రామకృష్ణ శాస్త్రి గారి ఇంటికి ఎదురుగా ఒక సినిమా కంపెనీ ఉంది. ఆ సినిమా కంపెనీకి ఈయన పాట రాస్తున్నాడు. సో ఆ సినిమా కంపెనీలో నుంచి ప్రొడక్షన్ మేనేజర్ వచ్చాడు. వచ్చి గురువుగారు, మ్యూజిక్ డైరెక్టర్, వాద్య బృందం అంతా వచ్చారు, మీరు రావటమే తరువాయి అని అన్నాడు. కారు తీసుకురారా అన్నాడు ఆయన. ఈయన ఇంటికి ఎదురుగానే సినిమా కంపెనీ. కారు ఎందుకు గురువుగారు అని అన్నాడు. ఒరే, కవిని గౌరవంగా కారులో తీసుకెళ్ళాలి రా అన్నాడు. అనేసరికి సరే కారు తీసుకొచ్చి నిండు ముందు పెట్టారు. మళ్ళా రామకృష్ణ శాస్త్రి గారు ఈ డోర్ తెరిచారు, కారు ఎక్కారు, అవతల డోర్ తెరుచుకుని ఆ కంపెనీకి వెళ్ళారు. ఎదురుగానే కదా, ఎదురుగానే.